ఇక్కడ విజ్ఞేశుని యొక్క అంతరార్థాన్ని కూడా మనం గుర్తించాలి. We have to also recognize the inner meaning of Vigneshwara. జంతువుల యొక్క నివాసము అరణ్యము. Forest is the dwelling place of animals. ఈ అరణ్యములో అన్ని జంతువులు కూడా స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. In forest, animals will be conducting themselves very freely. ఈ జంతువుల్లో భారీ దేహం కలిగినటువంటి జంతువు ఏనుగు. Of all the animals, the one which has a very huge body is elephant. ఎంతటి పరాక్రమవంతమైనటువంటి సింహము పులి అయినప్పటికీ తామ యొక్క నడకల జాడ లోపల కూడాను ఏనుగు జాడ, ఏనుగు యొక్క ప్రతిబింబము పాదము పడిన తక్షణమే ఆ బింబం ఏమాత్రము కనిపించదు. Its footprint gets merged in the footprint of an elephant which is so big. ఏనుగు యొక్క పాద ముద్ర లోపల మృగరాజు అయినటువంటి యొక్క సింహం యొక్క పాద ముద్రం కూడా ముద్ర కూడాను లయమైపోతుంది. In the vast footprint of an elephant, the footprint of a king of all the animals like the lion also gets merged. ఇంతే కాదు, ఏనుగు అరణ్యములో సంచరించే సమయంలో ఏదైనా ఒక పొదలో తాను ప్రవేశించి దానిని చించుకొని అటువైపున ప్రవేశిస్తుంటాడు. Not merely this. When an elephant is moving in the forest, it tears the whatever bush or anything that comes its way and goes. ఈ మృగములు కూడాను ఆ విధంగా దారిని చేసుకుని తాము సంచారం సల్పవు. No other animal would be able to make way for itself in the same way as an elephant does. ఏనుగు నడిచిన దారిలో అన్ని మృగములు కూడా సులభంగా సంచరించడానికి వీలవుతుంది. In the path which an elephant has taken, all the other animals can easily move about. కనుక మార్గదర్శకమైనటువంటిది ఈ యొక్క ఏనుగు. It also means that it sets an example and sets a path for all the other animals. అదే విధముగానే విఘ్నేశ్వరుడు కూడాను సర్వ గ్రహములకు, సర్వ గణములకు, సర్వ గృహములకు కూడాను మార్గదర్శకుడైనటువంటి వాడని. ఇన్ ద సేమ్ వే విఘ్నేశ్వర ఆల్సో ఈజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్ ఫర్ ఆల్ ద ప్లానెట్స్, ఫర్ ఆల్ ద గాడ్స్ అండ్ ఫర్ ఆల్ ద మెన్. విఘ్నేశ్వరుడు అనగా తనను తిరస్కరించినటువంటి వారికి కార్యములందు విఘ్నములు కలిగించటమని, తనను ఆరాధించినటువంటి వారికి విఘ్నములను దూరం చేయునని లోకవాడుక. It is generally understood by the world that Vigneshwara is one who creates obstacles for people who criticize and comment on him, and for people who worship, he removes the obstacles. ఇది సరైనటువంటి అర్థం కాదు. But this is not a correct interpretation or understanding. అనగా ఎవరు అతన్ని మార్గదర్శకునిగా చేసుకుని పూజింతులు వారికి మార్గాన్ని నిరూపిస్తుంటాడు. It only actually means that Vigneshwara is one who provides a way for people who take shelter and who take him as a model and an ideal. ఇప్పుడు ఈ విఘ్నేశ్వరుని యొక్క మహత్తరమైన యొక్క శక్తి సామర్థ్యములను భూగోళ శాస్త్రజ్ఞులు కూడా గుర్తిస్తూ వస్తున్నారు. The geographers and geologists also have come to realize the extraordinary power which Vigneshwara represents. ఇది ఒక విధమైనటువంటి వైజ్ఞానమునకు కూడా కొంత ఆధారంగా నిరూపిస్తూ వచ్చారు. ఇట్ కుడ్ బి ఈవెన్ సైంటిఫికలీ ఆల్సో ప్రూవ్డ్. విఘ్నేశ్వరుడు అనేటువంటి వాడు నక్షత్ర మండలం యొక్క దారిలో తాను కూడా ఉన్నాడు, ఒక నక్షత్ర రూపుడై ఉన్నాడు అని కనిపెడుతూ వచ్చారు. ఇట్ హస్ బీన్ జస్ట్ సెయిన్ అండ్ ట్రూ దట్ విఘ్నేశ్వర హస్ ఆల్సో టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్. కొంత చక్కగా పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క నక్షత్రము ఏనుగు తల వలె కనిపిస్తూ వచ్చింది. That star, when it has been very carefully scrutinized and observed, it takes the form of the head of an elephant. విఘ్నేశ్వరుడు నక్షత్ర స్వరూపుడై ఉండగా వీరు దైవ స్వరూపుడని ఆరాధన చేస్తున్నారని హేళన కూడా చేస్తూ వచ్చారు. A few people have made fun of by telling that when Vigneshwara is really star, why should he be worshipped as a god? అయితే ఇది క్రమక్రమేణా కూడాను అన్ని నక్షత్రముల వలె కాక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క కాలమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి దేశమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఎందు కూడాను నిరూపిస్తూ వస్తుంది. But there is a difference between this star and the other star.
This star, unlike the other stars, has not a special feature of finding itself at a particular time, in a particular country, and in a particular season. Bhadrapada Suddha Chetutthi Dinam. On the fourth day, Chauti of Bhadrapada, on the bright fortnight, you get this. ఆనాడు మాత్రమే ఈ నక్షత్రము ఒక ఏనుగు ఆకారమును ధరించినట్టుగా కనిపిస్తూ వచ్చింది. ఓన్లీ ఆన్ దట్ పర్టికులర్ డే దిస్ స్టార్ కెన్ బి సీన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్. కనుకనే భూగోళ శాస్త్రజ్ఞులు ఇది ఒక విశిష్టమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నక్షత్రం అని కూడాను ఆనందిస్తూ వచ్చారు. People who have observed this particular star have felt happy that this is a very unique type of star. Idi mahavidya swarupamainatundi. This is the very embodiment of education. Anduvallane aneka mandi vidyarthulu siddhi ganayaka buddhi ganayaka ani aaradhana chestu vacharu. It is on account of this students worship Vigneshwara as siddhi vinayaka and buddhi vinayaka.